Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో ఝలక్. కీలక నేత టీడీపీకి గుడ్ బై. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సీనియర్ రాజకీయవేత్త అయిన రాయపాటి సాంబశివరావు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికలలో నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికలలో లావు కృష్ణదేవరాయల చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు సత్తెనపల్లి నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. తన కుమారుడికి సత్తెనపల్లి సీటు కావాలంటూ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. కానీ అధిష్టానం నుంచి స్పందన రాలేదు. తనతో పాటు తన కుమారుడికి కూడా సీటు ఇవ్వమని అడుగుతున్నారు. ఇటీవలే చంద్రబాబు నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి 125 స్థానాలు వస్తాయని చెప్పారు. పొత్తు ఉన్నా పొత్తు లేకున్నా ఇదే ఫలితం వస్తుందని ఢంకా బజాయించారు. తన కుమారుడికి సీటు అడుగుతూ ఉంటే అసలు ఎవరికీ ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పినట్లు రాయపాటి వర్గం చెబుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం రంగారావు పనిచేసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన నెమ్మదించారు. రంగారావుతో పాటు చలపతి ఆంజనేయులు, అబ్బూరి మల్లేశ్వరరావు, కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం పనిచేసుకుంటున్నారు. సీటు రాదని ఖరారు చేసుకున్న తర్వాతే రాయపాటి బీజేపీ వైపు దృష్టి సారించారు. గుంటూరులో ఉన్న సోము వీర్రాజు ముఖ్యమైన అనుచరుడితో రాయపాటి సంభాషించారు. తనతో పాటు తన కుమారుడికి సీటు ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టారు. ఈ విషయమై త్వరలో స్పష్టత ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అంగబలం, ఆర్థిక బలం ఉన్న వ్యక్తుల కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. ఈ తరుణంలో రాయపాటి వస్తే తనకు మంచిదనే ఉద్దేశంలో ఆ పార్టీ నేతలున్నారు. తాను గెలవడంతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులను గెలిపించగలిగే రాయపాటి లాంటి వ్యక్తులు మరికొంతమంది వస్తే బీజేపీ ఏపీలో కూడా బలోపేతమవుతుందనే ఉద్దేశంలో కమలం నేతలున్నారు. ఏపీలో వైసీపీలోకి వెళ్లలేని వారికి, టీడీపీలో సీటు రాని వారికి బీజేపీ ప్రత్యామ్నాయంగా కనపడుతోంది. భవిష్యత్తులో మరింతమంది నేతలు కమలం తలుపు తడతారో వేచి చూడాలి.